740 కోట్ల మొక్కలను నాటామని మంత్రి హరీష్ రావు ఉన్నారు. పీవీ మార్కులోని పీపుల్స్ ప్లాజాలో 12వ గ్రాండ్ నర్సరీ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ నెల 22 వరకు జరగనున్న ఈ మేళాలో వివిధ రాష్ట్రాలకు చెందిన 120కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. తెలంగాణ వచ్చాక 85% మొక్కలు బ్రతికేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 12వ గ్రాండ్ నర్సరీ మేళాను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ నెల 22 వరకు ఈ మేళా కొనసాగుతుందని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి 140కి పైగా స్టాలు ఏర్పాటు చేశారని నగరవాసులకు ఇది మంచి అవకాశమన్నారు. హోమ్ గార్డెన్, టెర్రస్ గార్డెన్, వర్టికల్ గార్డెన్, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి వేదిక అని చెప్పారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి వచ్చే మొక్కలు నర్సరీలలో అందుబాటులో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నర్సరీలను ప్రోత్సహిస్తోందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. 7.6% తెలంగాణలో పెరిగిందని కేంద్ర అటవీ శాఖ తన లెక్కల్లో చెప్పడం జరిగింది. గతంలో అడవుల విస్తీర్ణం తగ్గుతూ పోయింది, అడవుల్లో మొక్కలు తగ్గుతూ పోయినాయి. కానీ ముఖ్యమంత్రి గారి కృషి ఫలితంగా అడవుల్లో ఇవాళ విస్తీర్ణత పెరిగింది, గ్రీన్ కవర్ పెరిగింది. అడవుల్లో మరి మళ్ళీ మంచి చక్కటి దట్టమైనటువంటి మొక్కలు చెట్లు ఈరోజు పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది మన తెలంగాణ సాధించిన విజయం. అందుకే ఇవాళ ప్రభుత్వం ప్రతి గ్రామంలో మున్సిపాలిటీలో విధిగా మీరు ఏర్పాటు చేయడం, ఈవెన్ మన 75 సంవత్సరాల వజ్రోత్సవాల్లో భాగంగా కూడా ఒకరోజు పెద్ద ఎత్తున మొక్కలు పెట్టే కార్యక్రమం తెచ్చాం. వజ్రోత్సవాల్లో భాగంగా పట్టణాల్లో గ్రామాల్లో ఫ్రీడమ్ పార్కులు ఏర్పాటు చేయండి అని ముఖ్యమంత్రి గారు పిలుపునిస్తే చాలా చోట్ల ఫ్రీడమ్ పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ప్రతి జన్మదినం రోజు కూడా అందరూ మొక్కలు నాటండి. నేను ఈ సందర్భంగా కోరుతున్నా, మీ పిల్లల బర్త్డే సందర్భంగా మీ పిల్లలకు మీరు మంచి బ్రహ్మాండమైనటువంటి ఫంక్షన్స్ పెడుతున్నారు, కేక్ కటింగ్ పెడుతున్నారు, బంధువు మిత్రులను పిలుస్తున్నారు, మీ ఆనందాన్ని పంచుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు 13 రాష్ట్రాలకు ఎక్స్చేంజ్లో విద్యుత్తు కొనుగోలు అమ్మకాలు నిలిచిపోనున్నాయి. దేశవ్యాప్తంగా విద్యుత్తు క్రయ విక్రయాలు జరిగే ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజెస్ నుంచి లావాదేవీలు జరపకుండా కేంద్రం నిషేధం విధించింది. గురువారం అర్ధరాత్రి నుంచే దీన్ని అమల్లోకి తెస్తున్నామని కేంద్రం ప్రకటించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. రాష్ట్ర హైకోర్టు స్టే ఉన్నప్పటికీ విద్యుత్ ఎక్స్చేంజ్ విధానంలో ఇబ్బందులు పెట్టడం సరికాదని ట్రాన్స్కో జెన్కో సిఎండి ప్రభాకర్ అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు సంస్థలు ఇబ్బంది పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. వినియోగదారులకు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తామని చెప్పారు. సోమవారం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామని తెలిపారు. ఇక విద్యుత్తు సంస్థల యాజమాన్యాలకు ప్రజలు, వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఫ్రీడమ్ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ నిర్వహించారు. ఇక ఎస్పీఆర్ హిల్స్లో జరిగిన బహుమతుల ప్రధానోత్సవంలో విజేతలకు రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె కేశవరావు, తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ చాముండేశ్వరీనాథ్ పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందించారు. ఈ టోర్నమెంట్లో మొదటి స్థానంలో శ్రీనగర్ కాలనీ జట్టు నిలవగా రెండవ స్థానంలో ఎర్రగడ్డ నిలిచింది. ఫైనల్లో గెలిచిన జట్టుకు 2 లక్షల రూపాయలు, రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు 1 లక్ష రూపాయలు, అలాగే 3-4 స్థానాలు గెలుపొందిన జట్లకు 50,000 రూపాయల చొప్పున ప్రైజ్ మనీని కేశవరావు, చాముండేశ్వరీనాథ్ అందజేశారు. ఇక నియోజకవర్గంలో యువతకు అద్భుతమైన స్టేడియంను ఏర్పాటు చేశారని కేశవరావు అన్నారు. ఎస్పీఆర్ హిల్స్లో నూతనంగా నిర్మించిన స్టేడియం జూబ్లీహిల్స్ ప్రజలకు అంకితమన్నారు మాగంటి గోపినాథ్. ఈ స్టేడియం హైదరాబాద్ నగరంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉందని, దీనిని ఇంకా అద్భుతంగా తయారు చేస్తామన్నారు. త్వరలోనే ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నట్లు, ఈ గ్రౌండ్ను జూబ్లీహిల్స్ ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఈ గ్రౌండ్ చూస్తుంటే ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో గ్రౌండ్ లాగా ఉంది. దీన్ని గోపినాథ్ గారు దీని అంతా ఇంకో 2 ఎకరాలు పెట్టి గ్రౌండ్ చేస్తానంటారు. వీ కెన్ ఈజీలీ ప్లే రంజీ ట్రోఫీ ఇయర్ బికాజ్ 8 ఎకర్స్ అంటే ఇక్కడ రంజీ ట్రోఫీ కూడా ఆడచ్చు. ఐ థింక్ అదరుద్దీన్ తీసుకొచ్చి ఈ గ్రౌండ్ చూపించి ఇక్కడ మ్యాచ్లు కూడా కండక్ట్ చేస్తే బాగుంటుంది హైదరాబాద్ లీగ్. బట్ ఈ ప్లేయర్ స్టాండర్డ్ ఎంత బాగుందో, ఎక్కడ లీగ్ ఆడుతున్నారో తెలీదు. ప్లేయర్స్ ఇక్కడ ప్లే హైదరాబాద్ లీగ్. గోపినాథ్ గారు ఇలాగా గేమ్స్ని ఇలా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక చిన్న ఇండోర్ స్టేడియంలో కడితే షటిల్ ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి కేటీఆర్ గారు ప్రెసిడెంట్, తెలంగాణకు నేను వైస్ ప్రెసిడెంట్ బ్యాడ్మింటన్. సో అది కూడా మేము ఎక్కడ చేయాలంటే ఇక్కడ తప్పకుండా ఏదైనా చేయాలి. ఆల్ ద బెస్ట్. ఏ ఇష్యూలో కూడా తక్కువ చేయకుండా మరి అన్ని వర్గాల్లో ఆకట్టుకుంటాం. మరి మేము కూడా మాకు తోచినంత మటుకు ఇప్పుడున్న గ్రౌండ్, గతంలో ఇక్కడ మొత్తం టోటల్గా చెత్త చెదారంతో నిండిపోయి ఇది దేనికి పనికి రాకుండా ఇక్కడ అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ జరిగి అనేక మటలు కానీ అట్లాంటి అన్ని యాక్టివిటీస్ ఇక్కడ జరిగినాయి గతంలో. గాంజాయంతో ఆయంతో ఈ చుట్టుపక్కల ఉన్న బస్తీలో వాళ్ళు అందరూ కూడా భయపడేవాళ్ళు. అసలు
ల్యాండ్ అంటేనే భయపడేవాడు. అట్లాంటిది ల్యాండ్ని మేమందరం కూడా శుభ్రంగా ఈ క్రీడా ప్రాంగణంగా తయారు చేయాలనే ఉద్దేశంతో మరి మా సాయ శక్తుల మించి మరి కార్యక్రమం తీసుకున్నాం. సందర్భంగా వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ చూస్తారు సంతోషం ఏమైతే ఒక స్పోర్ట్స్ ఫ్రెండ్షిప్ తో నా ముస్లిం సోదరులు, హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు ఎవరైనా కానీ ఇక్కడ ఒక సిక్కులు కనపడుతున్నారు. సిక్కు సోదరులు కూడా మీతో జాయిన్ అయి ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఇంత పెద్ద మంచి ఆట ఆర్గనైజ్ చేసుకున్నారంటే దానికి నాకు సంతోషంగా ఉంది. ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళకి నిజంగానే శుభాకాంక్షలు అందుకుంటూ కూడిన వారిని కూడా ఏమి అధైర్యపడకూడదని నెక్స్ట్ ఇయర్ వాళ్ళే గెలవచ్చని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాచకొండ పోలీసులు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్ కప్ విజేతలకు ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు ప్రదానం చేశారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఫ్రీడమ్ కప్లో భాగంగా గెలుపొందిన విజేతలకు మంత్రి సబితా శుభాకాంక్షలు చెప్పారు. ఓటమి చెందిన వారు నిరుత్సాహపడకుండా మరలా గెలుపు కోసం ప్రయత్నించాలని ఆమె సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 16న సామూహిక జాతీయ గీతారాపణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారని వారందరికీ మంత్రి సబితా ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సిపి మహేష్ భగవత్, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశ్వరం దయానంద్, అలాగే రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, రాష్ట్ర ఒలింపిక్ కార్యదర్శి జగదీష్ యాదవ్ క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమాలలో పోలీస్ శాఖ తీసుకున్న చొరవ అభినందనీయం. 16th రోజు 11:30 సామూహిక జాతీయ గీతం ఏదైతే ఉందో దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్న శ్రద్ధ, వాళ్ళు తీసుకున్న చొరవ ఏదైతే ఉందో మొత్తం మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొనడం జరిగింది. వారికి పోలీస్ శాఖ వారికి కూడా మనస్ఫూర్తి అభినందిస్తూ ఈవెంట్స్ చేయడానికి కూడా వాళ్ళు చొరవ చూపినారు. వారిని అభినందిస్తూ రేపు కానీ ఎల్లుండి కానీ కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ కూడా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ స్వతంత్రం సంబంధించిన ఆ రోజున మహనీయులు పడ్డ కష్టాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ కార్యక్రమం. మరొక్కసారి ఆ రోజు స్వతంత్రం సాధించిన రోజు మనం లేం, కానీ ఆ సాధించిన తర్వాత ఫలాలను అనుభవిస్తూ మన భావితరానికి మరొకసారి స్వతంత్రం సంబంధించిన ఉద్దేశం ఏంటనే తెలియజెప్తూ మరొకసారి పునరంకితం అవుదామని కోరుకుంటా ఉన్నాను. ఇవాళ ఉదయం 11:00 జూబ్లీ బస్ స్టేషన్ వద్ద కొరివి కృష్ణస్వామి ముదురాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జూబ్లీ బస్టాండ్లో 11 అడుగుల కొరివి కృష్ణస్వామి ముదురాజు విగ్రహానికి ప్రారంభోత్సవంకి ప్రతి ఒక్క ముదురాజు అధిక సంఖ్యలో పాల్గొనాలని మరియు ప్రతి పార్టీలో ఉన్న ప్రతి ముదిరాజులు పార్టీలకు అతీతంగా వచ్చి ఆ సభను జయప్రదం చేయాలని, మరి ఒకటి ప్రతి ఒక్క ముదిరాజు నుంచి ప్రతి తెలంగాణ నుంచి ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఊరు ఊరున ప్రతి మండలంలో ప్రతి ముదిరాజును కదిలించి మినిమం లేదైనా ఒక 100,000 మంది ముదిరాజులతో సభను విజయవంతం చేసి ప్రభుత్వానికి మనము కనుప్పి కలిగించాలని, ప్రతి ముదిరాజులు ముదిరాజు బిడ్డగా గర్వించదగ్గ ఉన్నట్టు పార్టీ ఏ ప్రతి పార్టీ కాదు పార్టీలకు అతీతంగా రావాలని, ప్రతి ముదిరాజు యువత కదిలి వచ్చి మన కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారు ప్రతి ఫస్ట్ గ్రేటర్ హైదరాబాద్ తొలి మేయర్, అందుకు మనం గర్వపడాలి మన ముదిరాజు సోదరులందరూ. మాదిక కులాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన అంబర్పేట్ పటేల్ నగర్కు చెందిన మెట్టు ధనరాజు, అతని సోదరుడు సురేష్లపై దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. మాదిగ జాతిని అవమానపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన మెట్టు ధనరాజ్ మెట్టు సురేష్లపై చర్యలు తీసుకోవాలని అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు దళిత సంఘాల నేతలు బాలకృష్ణ, బోయ వెంకటరమణులు తెలిపారు. ఇద్దరు అన్నదమ్ములపై పోలీసులు SC/ST కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మాదిగ కులాన్ని కించపరుస్తూ మాదిగ మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినటువంటి మెట్టు ధనరాజ్ మరియు అతని తమ్ముడు ఇద్దరు కలిసి మాదిగ కులాన్ని చాలా ఘోరంగా తిట్టడం జరిగింది. అది సోషల్ మీడియాలలో అంబర్పేట నియోజకవర్గం మరియు ఇతర నియోజకవర్గంలో మొత్తం వైరల్గా మారింది. మా మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆ వీడియో ఉన్నది కాబట్టి అతని ఇద్దరి అన్నదమ్ములపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు అంబర్పేట PS సీఏ గారిని కలుదాం వచ్చాం. ఏ దేశంలో ఉన్నాం, ఏ రాష్ట్రంలో ఉన్నాం మనము, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, బంగారు తెలంగాణలో ఉన్నాం, బంగారు తెలంగాణలో కూడా మాపై ఇట్లా కుల వివక్ష చూపిస్తే ఏమన్నట్టు. దయచేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కానీ, DI గారు కానీ, ACP DCP గారు గారిని మేము కంపల్సరీ కలుస్తాం. మళ్ళా
ఈ కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేదాకా మేము మొదలుపెట్టే సమక్షం లేదు అవసరమైతే తెలంగాణ రాష్ట్రం మొత్తం కేసులు పెడతాం ఇలా మీద ఎందుకు మా పైన ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు మా మహిళలు అంటే చులకనా మా మహిళలను ఎందుకు ఇంత కించపరుసు తిరుతురు స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో భంగా పాఠశాల విద్యార్థులకు గాంధీ సినిమాను ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం చూపిస్తుంది రాష్ట్రవ్యాప్తంగా 552 థియేటర్లో గాంధీ సినిమా ప్రదర్శించనున్నారు ప్రతిరోజు 2.5 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఈ చిత్రాన్ని ప్రభుత్వం చూపిస్తోంది ఇప్పటివరకు 22 లక్షల మంది విద్యార్థులు ఈ సినిమాని వీక్షించారు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో భంగా నేటి తరం పిల్లలకు స్వాతంత్ర్య పోరాటంపై చైతన్యవంతం చేసేందుకు గాను గాంధీ బయోపిక్ ను ప్రదర్శిస్తున్నారు ఈ నెల 21 వరకు గాంధీ చిత్ర ప్రదర్శన థియేటర్లో నిర్వహిస్తున్నారు ఈ నెల 9 నుంచి 11 వరకు 14 నుంచి 21వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ సినిమాను ప్రదర్శనమవుతోంది ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల వరకు ఈ ప్రదర్శన చేస్తున్నారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపుగా 22,50,000 మంది విద్యార్థులు సినిమాను చూశారు ఇంత పెద్ద స్థాయిలో ఉచితంగా ప్రదర్శించడం దేశంలోనే ఇది మొదటిసారి మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా గాంధీ సినిమా ప్రదర్శన ఏర్పాట్లపై ఛత్తీస్గఢ్ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆరా తీసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ ఈఎంయుడి ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ చెప్పారు అటు పక్షం రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు గాంధీ సినిమా ప్రదర్శన బుక్ ఫెయిర్ నిర్వహించడం ఫోటో ఎగ్జిబిషన్ వంటి అనేక ప్రత్యేక కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తోంది కొంపల్లి మినర్వా గ్రౌండ్లో కైటియా త్రైమాసిక సమావేశం జరిగింది సుమారు 100కు పైగా ఐటీ సంస్థల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు ముఖ్య అతిథిగా కుత్బులాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హాజరయ్యారు దుండుగల్లో మరో 400 ఎకరాల్లో మరో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వివేకానంద్ చెప్పారు కండ్లకోయ గేట్వే ఐటీ పార్కు ఏర్పాటు పనులు వేగవంతం చేస్తామన్నారు ఎంతో కాలంగా కొంపల్లి పరిసరాల్లో ఐటీ పార్కు కోసం కైటియా చేసిన కృషి ఫలిస్తుందని ఐటీ పార్కు ఏర్పడిన తర్వాత ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా పొలిటికల్లో ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కొంపల్లి పరిసరాల్లో ఐటీ పరిశ్రమ నెలకొని ఎంతోమందికి ఉపాధిని ఇవ్వబోతున్న తరుణంలో గేట్వే ఐటీ టవర్స్ నిర్మాణానికి ఎంతో కృషి చేసినటువంటి కైటియా సంస్థ అధ్యక్షుడు వెంకట్ మనతో ఉన్నారు చెప్పండి వెంకట్ గారు ఈ కైటియా ఏర్పాటు ఎట్లా జరిగింది అని వెనుక ప్రేరణ ఏంటి కైటియా ఆర్గనైజేషన్ 2016లో స్టార్ట్ చేశాము సో నేను 2016లో లాస్ ఇన్ఫోటెక్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఏరియాలో ఏమైనా కంపెనీస్ ఉన్నాయని చెప్పేసి వెతకడం మొదలుపెట్టాము గూగుల్లో చెక్ చేసాము ఏ రిజల్ట్స్ లేవు సో డోర్ టు డోర్ వెళ్ళి ఇక్కడ ఉన్న కంపెనీలను ఐడెంటిఫై చేస్తూ ఒక 5 to 10 ఐటీ కంపెనీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది 2016-17 టైంలో అంటే దీని ఈ క్రమంలో మీరు ఐటీ టవర్స్కు కృషి చేసే క్రమంలో ఎలాంటి సాధక బాధకాలు ఎదుర్కొన్నారు మీకు ఎదురైన అనుభవం ఏంటి చాలా బాధలు పడ్డాము సో స్టార్టింగ్లో ఎవరి దగ్గరికి పోయినా ఇక్కడ ఐటీ పార్క్ ఏంటి ఐటీ కంపెనీస్ కానివ్వండి మీడియా కూడా మమ్మల్ని సరిగ్గా నమ్మేది కాదు మీరేందో ఇక్కడ రియల్ ఎస్టేట్ కోసం మీరు ఇక్కడ చేస్తున్నారు మీకు ఇక్కడ ఐటీ పార్క్ రావాలని లేదు సో మీ ఇదంతా రియల్ ఎస్టేట్ డ్రామా అన్న టైప్లో చాలామంది కామెంట్ చేశారు లోకల్ పొలిటీషియన్స్ కూడా ఒక రకంగా సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా ఇక్కడ రాదు వెంకట్ అని డిస్కరేజ్ చాలామంది చేశారు బట్ ఫార్చునేట్లీ యూనో బికాజ్ మా యొక్క ప్రయత్నం కన్సిస్టెంట్గా వదలకుండా ఇందాక అమర్నాథ్ గారు చెప్పారు కదా ఎప్పుడు మీకు ఒక నమ్మకం కలిగింది మీరు చేసే ప్రయత్నంలో ఫలిస్తామనే నమ్మకం ఎప్పుడు కలిగింది మాకు నమ్మకం ఎప్పుడు కలిగిందంటే కేటీఆర్ గారు ఎప్పుడైతే మా ట్వీట్కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో ఆ మూమెంట్ మాకు పాజిటివ్గా మేము ధైర్యంగా చేశాము అంటే మీ ఆ కైటీఆర్లో ఎంతమందితో మొదలైంది ఇప్పుడు ఎంతమంది సభ్యులు చేరారు సో కైటీ ఆర్గనైజేషన్ 2017లో ఒక 10 to 12 మెంబర్స్ ఉన్నాము ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మాకు ఎవ్రీ మంత్ ఇప్పుడు క్లోజ్ టు 150 మెంబర్స్ ఉన్నారు అన్ని స్మాల్ స్కేల్ ఐటీ కంపెనీస్ ఈ గేట్వే ఐటీ పార్క్ ఎలా ఉండబోతుంది దాన్ని అంటే ఎంత అనుకున్నారు ముందు ఇప్పుడు ఎంత లక్ష్యంగా పెట్టుకున్నారు ఎప్పుడు అంటే ఇది ఇటీవల భూమి పూజ పూర్తి చేసుకుంది ఇప్పుడు ఏర్పాటు ఎప్పుడు పూర్తి చేసుకోబోతుంది నిర్మాణం ఏ దశలో ఉంది సో ఇప్పుడు మా దగ్గర క్లోజ్ టు 150 అప్లికేషన్స్ వచ్చాయండి దాని ప్రకారం ఇప్పుడు ఉన్న డిమాండ్ 6 to 7 lakhs స్క్వేర్ ఫీట్ డిమాండ్ వచ్చింది సో దాని అంటే ప్రధాని మోడీ కావచ్చు సీఎం కేసీఆర్ కావచ్చు మంత్రి కేటీఆర్ కావచ్చు
उद्योग याचे स्थित नीचे उद्योग स्थित की एदाली पदे पदे पीपन क्रम में इधर चारक प्राधान्यता सतरुक क्रम दाँर एट फील एट क्रम में एदल एट स्पंदर एट फील डेफिनेट करेक्ट करेक्ट मन उद्योग गवर्नमेंट उद्योग बदलू प्रईवेट इप्ड ईटी इंडस्ट्री ए प्रमोटे डेफिनेट एंप्लायमेंट जनरेट लक्ष रे लक्षल जॉब्स क्रिएटे डायरेक्ट एंप्लायमेंट इनडायरेक्ट 4-5 लाख मंद की बेनिफिट सो डेफिनेट न्यू एंप्लायमेंट हब लगा तैयार इधी मोतमीद ऐडिया एंतमंद जीवाल मार्स्तुंदनी ओक सामेत निजमवुतुन्न क्रमंलो ओक ऐडिया तनकोच्चिन ओक ऐडिया तो मोतमीद ई कोंपल्लि परिसराल्लोने ओक पेद्द ऐटी टवर् रावडानिकि कृषि चेसिनटुवंटि वेंकट तेलुपुतुन्न विषयालु इवि मोतमीद इक्कड तन जीवितंलो एदुरैन अनुभवालु ऐटी टवर् कोसं कृषि चेसे विधंगा चेशायनि चेप्तुन्न परिस्थिति ई ऐटी टवर् पूर्तयिते गनुक वेलादि मंदिकि उपाधि కలగడంతో పాటు ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి జరుగుతుంది ఇది ఎంతో శుభ పరిణామం ఉద్యోగాలు యాచించే స్థితిని అడిగే స్థితి నుంచి ఇచ్చే స్థితికి చేరుకోవడం ఇక్కడ ఉన్న మన దేశీ పరిశ్రమ ఐటీ పరిశ్రమ ఒక శుభ సూచకంగా చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ మురళితో శ్రీనివాస్ సిటీవిజన్ హైదరాబాద్ నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళను నిర్వహిస్తోంది సామాజిక బాధ్యతలో భాగంగా జాబ్ మేళను ఐస్ ప్లేస్మెంట్ భాగస్వామ్యంతో నవంబర్ 11-12వ తేదీన లగ్డీ కపోలోని తమ విద్యా సంస్థలో నిర్వహిస్తామని సంస్థ చైర్మన్ శ్రీధర్ ముప్పాల చెప్పారు దేశ అభివృద్ధి దేశ యువశక్తి మీదే ఆధారపడి ఉంటుందని వారు అన్నారు ఈ జాబ్ మేళాలో 10వ తరగతి నుండి పీజీ వరకు చదివిన యువతీ యువకులు పాల్గొని ఉపాధి అవకాశాలను పొందాలని కోరారు జాబ్ మేళాలో పాల్గొనేందుకు www.iceplacement.com www.tapasya.ed.com ద్వారా పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు ఈ జాబ్ మేళాలో దాదాపు 100 కంపెనీలు పాల్గొననున్నట్లు 3000 మంది ఉద్యోగాల నియామకం జరుగుతుందని వివరించారు జాబ్ మేళాతో పాటు పర్సనాలిటీ స్కిల్ డెవలప్మెంట్ పై ఉచితంగా క్లాసులను నిర్వహించడం జరుగుతుందని హైస్ ప్లేస్మెంట్ సీఈఓ మనీష్ తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల జీఎం శ్రీనివాసరావు డీజీఎం శ్రీహరి పాల్గొన్నారు మమ్మల్ని ఆదరించినటువంటి మా ఒక విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ 14 ఏళ్లలో ఎంతో మంది తపస్య విద్యార్థులు వేల సంఖ్యలో ప్రతి ఒక్క కార్పొరేట్ విద్యా కంపెనీస్ లో ఉద్యోగాన్ని సాధించడం జరిగింది ఇదేంటంటే నిరంతరంగా ప్రతి సంవత్సరం మా ఒక విద్యార్థుల కోసం నిర్వహించడం జరిగింది బట్ ఈ 14 ఏళ్ల తర్వాత మేము గ్రహించింది ఏంటంటే ఇది తపస్య విద్యార్థులు ఒక్కలకే కాదు మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ఈ అవకాశం దొరకాలని ఒక జాబ్ మేళా మెగా జాబ్ మేళా అనేది ఒక ప్లాన్ చేయడం జరిగింది నాచారం ప్రసాద్ హాస్పిటల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కార్డియాలజీ విభాగం ప్రారంభించారు నాచారంలో 8 ఏళ్లుగా అతి తక్కువ ధరలకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న ప్రసాద్ ఆసుపత్రిలో ఆధునిక క్యాత్ ల్యాబ్ సదుపాయాలతో కార్డియాలజీ విభాగాన్ని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మలకాజ్గిరి ఎమ్మెల్యే హనుమంతరావు డిప్యూటీ మేయర్ శ్రీలత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో యువకులు కూడా గుండె వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు సంవత్సరానికి ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ హెల్త్ చెకప్ చేయించుకుంటే ఎన్నో ప్రమాదాలు తప్పుతాయన్నారు నాచారం మల్లాపూర్ హప్సిగూడ బోడుపల్లె గుండెకి సంబంధించిన వ్యాధులతో ఎంతో మంది బాధపడుతున్నారని వాళ్ళందరికీ ఇప్పుడు అతి దగ్గరలో సరైన వైద్యం అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమా శ్యామల టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్ రెడ్డి హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ సుమా ప్రసాద్ డాక్టర్ రమణ ప్రసాద్ ఉదయ్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తక్కువ ఛార్జీల తోటి హాస్పిటల్ నడపడం మరి గతంలో కరోనా వల్ల వల్ల ఇబ్బంది పడ్డారు ప్రజలకు కూడా చాలా తక్కువ రేట్ తీసుకొని మరి వాళ్ళందరూ కూడా నయం తీసి పంపించిన మరి అన్ని హాస్పిటల్ అంచెలంచెలుగా ఏ విధంగా రాబోయే కాలంలో మరి మంచి హాస్పిటల్గా పేరు పొంది మరి మధ్యప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్గా లోన్ మరి వారి సారథ్యంలో మరి అభివృద్ధి చెందాలని చెప్పి ఆ భగవంతుడు మంచి ఆశీర్వదించి కరోనా పిల్లలు కూడా ఆక్సిజన్ లేకుండా కూడా మరి ఆక్సిజన్ గంభీరతో మాట్లాడి ప్రాంతంలో ఉపరిజన ప్రాంతంలో ఉన్న అన్నింటికీ అన్ని హాస్పిటళ్లకు ఆక్సిజన్ అందించడంలో వారితో ఆక్సిజన్ ఇండస్ట్రీతో మాట్లాడి మరి హాస్పిటల్ యజమానితో కూడా మాట్లాడి వాళ్ళకు మోటివేట్ చేస్తాం తప్పకుండా ఈ హాస్పిటల్ మరి మంచి అంచెలంచెలు ఎదుగుతూ రాబోయే కాలంలో పెద్ద హాస్పిటల్గా పరిస్థితుల హాస్పిటల్గా అభివృద్ధి చెందిన రచంగా వాళ్ళ బాబు కూడా అభివృద్ధి చేస్తూ ఉండడం మరి వాళ్ళందరూ కూడా భగవంతుడు మంచి ఆశీర్వదించి ముందు తీసుకోవాలి కోరుకుంటూ మరి మైన పిల్లన్న ఈరోజు రావడం మాకు సంతోషంగా మరి అనుకుంటూ మరి కార్యక్రమం ఇచ్చేటప్పుడు ధన్యవాదాలు ఉప్పలమిని శిల్పారామంలో స్టేట్ హ్యాండ్లూమ్స్ ఎక్స్పో ప్రారంభించారు
14 రోజుల పాటు జరగనున్న ఈ చేనేత వస్త్ర ప్రదర్శనను డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండ్లూమ్స్, మినిస్ట్రీస్ ఆఫ్ టెక్స్టైల్స్ ఆఫ్ ఇండియా మరియు శిల్పారామం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. శిల్పారామం జనరల్ మేనేజర్ అంజయ్య డోలు కట్టి జ్యోతి ప్రజ్వలన చేసి వస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు. ఇక తెలంగాణ, పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన చేనేత చీరలు, బెడ్షీట్స్, డ్రెస్ మెటీరియల్స్, కుషన్స్ మొదలైనవన్నీ కూడా సందర్శకులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా నరపురాజు శ్రీలత, అడప భరణి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీసీ హ్యాండ్లూమ్ ఆధ్వర్యంలో వీవర్ సర్వీస్ సెంటర్ సహకారంతో మేము 15 రోజుల స్టేట్ ఎక్స్పో చేస్తున్నాము. హ్యాండ్లూమ్ ఎక్స్పో ఇది 18వ తారీఖు నుంచి ఈ నెల 31వ తారీఖు వరకు ఉంటుంది. దగ్గర దగ్గర 70-75 మంది ఆర్టిజాన్స్ వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ అన్నీ ప్రదర్శిస్తారు. ప్రదర్శన కొరకు, అమ్మకానికి కొరకు కలవు. కాబట్టి మన ఉప్పల్, ఎల్బీ నగర్, సైదాబాద్ కాలనీ, ఈ ఇక్కడ ఉన్న దగ్గర దగ్గర కాలనీలందరూ కలిసి మీరందరూ ఒకసారి శిల్పారామం ఉప్పల్ని సందర్శించి ఈ కొనుగోలు చేయగలరని ప్రార్థిస్తున్నాను. అబెట్స్లోని ఇస్కాన్ దేవాలయంలో ఇవాళ నిర్వహించే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత 2 ఏళ్లుగా కరోనా కారణంగా అట్టహాసంగా వేడుకలు జరగలేదని, ఈసారి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని కన్వీనర్ వరదా కృష్ణదాస్ చెప్పారు. ఇవాళ రాత్రి జన్మాష్టమి వేడుకలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆలయంలో శ్రీ రాధాకృష్ణులకు స్వర్ణాభరణాలు, అలంకరణ, పాలాభిషేకం, ఆధ్యాత్మిక భక్తి కీర్తనలు, 8 రకాల వంటకాలు, భోగ్ సమర్పణ కార్యక్రమం అనంతరం భక్తులకు శ్రీ రాధాకృష్ణుల దర్శనం ఉంటుందని చెప్పారు. ఈ నెల 21న ట్యాంక్ బండ్పై సండే ఫండే చార్మినార్ వద్ద ఏక్ శ్యామ్ చార్మినార్ కే నామ్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఈ నెల 22న ముగుస్తున్నందున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ వెల్లడించారు. కళాకారులు, సంగీతకారులు వచ్చి తమ తమ ప్రతిభను ప్రదర్శించాలని అరవింద్ కుమార్ సూచించారు. పోలీసు, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఎ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వేడుకలు నిర్వహించనున్నారు. ఆర్కెస్ట్రా, తెలుగు పాటలు, ఒగ్గుడోలు, గుస్సాడి, బోనాలు, కోలాటం, చేనేత, హస్తకళ ప్రదర్శన ఉండేలా హెచ్ఎండిఎ చర్యలు చేపడుతుంది. పాత బస్తీ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా చార్మినార్ వద్ద ఏక్ శ్యామ్ చార్మినార్ కే నామ్ పేరిట నిర్వహించనున్నారు. మధ్యమతిలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. ట్రాఫిక్ పోలీసులపై దాడి చేసి బోతులు తిడుతూ వీరంగం సృష్టించారు. ఈ ఘటన దుండిగల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దుండిగల పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం వద్ద రాంగ్ రూట్లో వచ్చిన ద్విచక్ర వాహనదారుణ్ణి ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని అడగడంతో రెచ్చిపోయిన యువకుడు పోలీసులపై రాళ్లతో దాడి చేస్తూ బండబోతులతో తిరగబడ్డాడు. దీంతో అక్కడ ఉన్న స్థానికులు యువకుడిని తాళ్లతో బంధించి పోలీసులకు అప్పగించారు. బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును డీసీఎం ఢీ కొట్టడంతో డ్రైవర్కు గాయాలయ్యాయి. ఫెరోజ్గూడ వద్ద కారు యూటర్న్ చేస్తూ ఉండగా డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. దీంతో కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ స్తంభించింది. గాయపడ్డ కారు డ్రైవర్ను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లో పలుచోట్ల గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత 4 రోజులుగా నగరంలో ఎండలు దంచి కొడుతూ ఉండగా వర్షాలు కురడంతో ఉక్కపోత నుంచి నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగింది. కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ, బాలనగర్, మియాపూర్, అల్విన్ కాలనీ, ప్రగతినగర్, నిజాంపేట్, బోయినపల్లి, సికింద్రాబాద్, కాప్రా, మల్కాజ్గిరి, మౌలాలి, బేగంపేట్, రామ్నగర్, తార్నాక, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, మాదాపూర్తో పాటు పలు ప్రాంతాల్లో వాన దంచుకొట్టింది. మరోవైపు ఇవాళ ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 21-22 తేదీల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అన్ని జిల్లాల్లో పడే అవకాశం ఉందని పేర్కొంది. 2 రోజుల్లో యెల్లో అలర్ట్ జారీ చేశామని తెలిపింది.